నమస్తే మీరు చూస్తున్నారు టీవీ వన్ నా పేరు దుర్గా లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం అధిక బరువు ఒబిసిటీ అధిక బరువు వలన ఎన్నో అనర్థాలు ఉంటాయి ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది ఈ అధిక బరువు వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు దీనిపై చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ మంజుష కేరళ ఆయుర్వేద వైద్య నిపుణురాలు మంజుష ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ మాదాపూర్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు హలో అండి నమస్తే అండి నమస్కారం అండి ఈ రోజుల్లో మనం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే కనుక చాలా బొద్దుగా తయారవుతున్నారు సో పెద్దవాళ్ళు కూడా ఒబ్బిసిటీ మనం చూస్తున్నాం ఎక్కువగా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ రోజుల్లో ఎందువల్ల అంటారు అలా కారణం ఏంటంటారు ఇలా ఒబిసిటీ రావడానికి ఈ రోజుల్లో కారణం ఏంటి ఎందువల్ల వస్తుంది వైద్యపరంగా వైద్య అండి ఈ అధిక బరువుతో బాధపడేవారు అంటే అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిట్స్ కనుక శరీరంలో పేర్కొంటున్నట్లయితే దీన్ని ఆయుర్వేదంలో స్థూలకాయం అని మేధో రోగం అంటూ ఉంటాం అనమాట సో ఈ స్థూలకాయం రావడానికి అనేక కారణాలని చూస్తూ ఉంటామండి యాభై తం మందిలో ఈ స్థూలకాయం రావడానికి ప్రధాన కారణం ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అనమాట అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ ఫాస్ట్ జనరేషన్లో అన్హెల్తీ స్టైల్ హ్యాబిట్స్ ఉండడం అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం స్ట్రెస్ మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండడం ఎట్ ద సేమ్ టైం పొల్యూషన్ లెవెల్స్ బయట ఫుడ్కి అలవాటు పడిపోవడం ఇలాంటి అనేక కారణాల వల్ల చాలా మందిలో జీర్ణావస్థ లోపాలు అంటే మెటబాలిజం డిస్టర్బెన్సెస్ అనేది తలెత్తుతూ ఉంటాయన్నమాట సాధారణంగా చూసినట్లయితే తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యి ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలి కానీ ఇంతకుముందు చెప్పిన కారణాలు అన్నిటి వల్ల ఈ తీసుకున్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా కాకుండా ఫ్యాట్గా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మలినాలు అనేవి శరీరంలోనే పేర్కొని పోతూ ఉంటాయన్నమాట సో సర్వసాధారణంగా అయితే ఈ మెటబాలిక్ స్థూలకాయానికి ప్రధాన కాజ్గా మేము చర్చించుకుంటూ ఉంటాం ఇవే కాకుండా కొంతమందిలో న్యాచురల్ కాజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈ ప్రెగ్నెన్సీస్ తర్వాత సడెన్ గా హార్మోన్ వల్ల వెయిట్ పెరిగిపోవడము అదే ఇంకొంతమందిలో పోస్ట్ మెనోపాజ్ అనమాట మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సడన్గా బరువు పెరిగిపోతూ ఉంటారు ఇవే కాకుండా కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ కూడా ఒబెసిటీకి స్థూలకాయన్కి దారితీస్తూ ఉంటాయండి ఈ మధ్య కారణం ఈ మధ్య చూసినట్లయితే పీసీఓడి చిన్న మహిళల్లో ఈ పీసీఓడి అనే కండిషన్ గైనకాల్ డిసార్డర్ అనమాట అంటే గర్భాశయంలో కనతలు ఏర్పడడం ఈ దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం ఇది చాలా ప్రధాన కారణంగా చూడండి చూస్తూ ఉంటామండి ఇదే కాకుండా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ లోపాల వల్ల కూడా ఈ స్థూలకాయం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము అంటే ముందు ఇది రాకముందు మనం అంటే హాస్పిటల్స్ చెక్ చేయించుకుంటే మనకు వచ్చేది రాసిపోతుంది అంటారు ఎగ్జాక్ట్లీ అండి చాలామంది ఆల్మోస్ట్ థర్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ పెరిగిపోయి అధికంగా స్థూలకాయం మరీ ఎక్కువ వచ్చేసిన తర్వాత దాని గురించి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు బికాజ్ మెయిన్గా స్థూలకాయాన్ని ఒక మెడికల్ కండిషన్గా చాలా తక్కువ మంది పరిగణిస్తూ ఉంటారు స్థూలకాయం కంటే కూడా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మోర్ డేంజరస్ అనమాట సో ఈ స్థూలకాయం ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే కనుక ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఒకవేళ వాళ్ళకి ఫుడ్ కంటెంట్ కొంతమంది ఆహారం ఎక్కువ తీసుకోకపోయినా బరువు పెరిగిపోతూ ఉంటారు దానికి అలా ఉంటే మాత్రం ఇమీడియట్ గా ఒక తగిన బ్రాండెడ్ హాస్పిటల్కి కనుక వెళ్ళినట్లయితే అసలు దేని వల్ల బరువు పెరుగుతున్నారు దేని వల్ల స్థూలకాయం వస్తుంది అనేది వివరంగా తెలుసుకుంటాం అనమాట అసలు రూట్ కాజ్ ఏంటి అంటే బరువు పెరిగేటప్పుడు మనకు అసలు ఏ పార్ట్ అనేది తెలుస్తుంది అంటారు ఎగ్జాక్ట్లీ అండి అంటే చాలా మటుకు అండి ఈ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ కూర్చొని పనిచేసే ఉద్యోగులు లేదంటే జీర్ణావస్థ లోపాలు లేదంటే ఎక్సర్సైజెస్ చేయని వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళల్లో ఉదరం చుట్టూ అంటే స్టమక్ చుట్టూ ఫ్యాట్ చాలా ఎక్కువగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది ఇది మీరు చాలా మందిలో చూస్తూ ఉంటారు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ పీపుల్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కూర్చొని పనిచేసే జాబ్ వాళ్ళల్లో ఫ్యాట్ ఎక్కువగా ఈ బెల్లిలో డిపాజిట్ అవుతూ ఉంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లయితే లేదంటే ఈ పీసీఓడి కండిషన్స్ ఉండేవారిలో పోస్ట్ మెనోపాజల్ హిస్ట్రక్టమి గర్భసంచి తీసేసిన వాళ్ళల్లో లోవర్ బాడీలో చాలా ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందిలో నీరు ఎక్కువ పడుతూ ఉంటుందండి ఈ బరువు అనేది అనేక కారణాలు ఫ్యాట్ కారణం కారణమైతే కొంతమందికి నీరు చేరడం వల్ల కూడా బరువు పెరిగిపోతూ ఉంటారు సో ఏదన్నా బీపీ కానీ కంట్రోల్లో లేకపోయినా షుగర్ కంట్రోల్లో లేకపోయినా లేదంటే కొంతమంది రక్తహీనతో బాధపడుతూ ఉంటారు అనేక సంవత్సరాల తరబడి సో ఇలాంటి వాళ్ళు లేదంటే హైపోథైరాయిడిజంతో బాధపడేవారు ఓవరాల్ గా టోటల్గా కూడా వాళ్ళు ఒబర్స్ కి గురవుతూ ఉంటారు ఒకవేళ జన్యుపరమైన లోపాల వాళ్ళు ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళు మాత్రం ఓవరాల్ గా అబ్నార్మల్ గా ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయండి చిన్నప్పటి నుంచి కూడా వారి పాపం ఎక్కువ ఫుడ్ కూడా అబ్నార్మల్గా ఉండదు తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటున్నప్పటికీ వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ఈ స్థూలకాయం వల్ల ఎటువంటి అనర్థాలు వచ్చే అవకాశం ఉందంటారు ఫ్యూచర్లో ఒబెసిటీ వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి ప్రధానంగా చూసినట్లయితే అంటే మెయిన్ డిజార్డర్స్ చూసినట్లయితే ఈ ఒబెసిటీ ఎక్కువగా బాధపడే varlo బీపీ అధిక రక్తపోటు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి మధుమేహం అనేది చాలా ఎక్కువ కామన్ సిమ్టమ్ అనమాట ఇదే కాకుండా చాలామంది ఒబెసిటీతో వాళ్ళు ఎక్స్పెషల్లీ ఈ అన్హెల్తీ స్టైల్ హ్యాబిట్స్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ జీర్ణావస్థ లోపాలు ఉండే వాళ్ళలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుందండి సో ఇవి ఇమీడియట్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవి కాకుండా వీటిని అశ్రద్ధ చేసినట్లయితే ఇంకా అధిక బరువుతో బాధపడేవారు కనుక ఈ సరైన ప్రికాషన్స్ తీసుకు కపోవడం వర్కౌట్స్ చేయకపోవడం ఈ శారీరక శ్రమ గనక చేయకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ రిలేటెడ్ సమస్యలు లివర్ ఫంక్షనింగ్ యునో అబ్నార్మల్ అవడం ఇలాంటి చాలా రకాల కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఈ అధిక బరువు వల్ల బరువు మొత్తం కూడా నడుము మీద పడడం లేదంటే మోకాళ్ళ మీద పడడం వల్ల ఈ ఒబెస్ట్తో బాధపడే వాళ్ళలో చాలా మందిలో కీళ్ళ సమస్యలు కీళ్ళ నొప్పులు అట్ ద సేమ్ టైం నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు కూడా చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము

బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఇంతకు ముందు ఏమైనా ట్రై చేశారా ఈ శారీరక శ్రమ ఎక్సర్సైజ్లు చేయడం కానీ వాకింగ్ కానీ యోగాలు ఏమైనా ట్రై చేశారా అయినా గానీ మీకు బరువులో ఎలాంటి తేడా లేదు చాలా మందిలో ఇలాంటి ప్రాబ్లం ఉంటుందండి దీనికి ప్రధాన యా దీనికి ప్రధాన కారణం అవును చాలా మంది ఎక్స్పెషలీ ఇలా కూర్చొని పని చేస్తూ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళు చాలా మందిలో మీలాంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాము ఎంత వాళ్ళు ఫుడ్ డైటింగ్ కంట్రోల్ చేసినా కానీ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ చేసినా బరువు అనేది తగ్గరు వీరికి రెండు రకాల కారణాలు కావచ్చు కొంతమందిలో మీరు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వర్కౌట్ సరిగ్గా చేయకపోవడం అండ్ ఆల్సో ఎక్కువసేపు ఈ బిజినెస్ పీపుల్లో టాక్సిన్ అక్యూములేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మలినాలు అనేవి శరీరంలో ఎక్కువగా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి ఇటువంటి వారి హలో డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి అంటే కేర్లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ లోనే శరీరాన్ని శుద్ధి చేసే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి సో ఇటువంటి ట్రీట్మెంట్స్ వల్ల ప్రధానంగా మీకు ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ శరీరంలో ఎప్పటి ఎప్పటినుంచో పేరుకుపోయి శరీరంలో గట్టిపడిపోయిన హార్డ్ కోర్ ఫ్యాట్ ని కరిగించడానికి అట్ ద సేమ్ టైం మలినాలని ఎవాక్యువేట్ చేసి శరీరంలోంచి శుద్ధి చేసి స్రోతస్లన్నిటిని క్లీన్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం సిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మీకు ప్రధానంగా ధాన్యాముల ధారా ఒక థెరపీ ఉంటుందండి బికాస్ మీరు చాలా ఏళ్ళ తరబడి ఈ ఒబెసిటీ మెల్లమెల్లగా బాడీలోకి వస్తూ ఉంటుంది ఒకేసారి ఓవర్నైట్ నైట్ ఎవరు ఒబెస్ అయిపోరు మెల్లమెల్లగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతూ ఎక్స్పెషల్లీ బెల్లీ చుట్టూ అండ్ లోవర్ అబ్డామెన్ థైస్లో అలాగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది హార్డ్ కోర్ ఫ్యాట్ ఉంటుంది జస్ట్ మీరు వర్కౌట్ చేయడం వల్ల తగ్గదు సో ఇటువంటి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ కనుక మీరు చేయించుకున్నట్లయితే డెఫినెట్గా మీకు గ్యారెంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఏదన్నా మెడికల్ కండిషన్ ఉన్నట్లయితే హార్మోన్ ఇంబాలెన్స్ కానీ లేదంటే డయాబెటిక్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడం ఇలాంటి ఏదన్నా అదర్ ప్రాబ్లమ్స్ ఎనర్జీ లెవెల్స్ కొంతమంది ఈవినింగ్ అయ్యేటప్పటికి అలసిపోతూ ఉంటారు ఏ పని చేయలేరు ఇలా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు బరువు తగ్గడమే కాకుండా ఉన్న ఫ్యాట్ అంతా కరిగి మంచి శరీరాకృతి వస్తుంది అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ అన్నీ కూడా మీకు తగ్గిపోతాయి సో ఈ స్థూలకాయానికి సంబంధించి తర్వాత వచ్చే కాంప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సో మీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ మా దగ్గర ఒక పది మంది ఒబెసిటీ పేషెంట్స్ వచ్చినప్పటికీ అంటే ట్రీట్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను ఎక్స్పెషల్లీ కేర్లీ ఆయుర్వేదంలో ఒక బ్రాండెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మాత్రం ఇలాగ స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉండదు ఎవరికైనా కానీ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక పర్సన్ మా దగ్గరికి ఒబెసిటీతో వచ్చినట్లయితే అసలు ప్రధాన కారణం ఏంటి ఏదో ఫ్యాట్ డిపాజిట్ ఉంది ఫ్యాట్ కరిగించడం మా మోటో కాదు అసలు దేనివల్ల స్థూలకాయానికి గురవుతున్నారు అనేది చాలా విప్ మైన్యూట్గా మేము డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి అకార్డింగ్లీ చాలా రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి జస్ట్ చెట్ల నుంచి తీసిన సారాలు ట్యాబ్లెట్స్ రూపంలో క్యాప్స్యూల్స్ రూపంలో యాజ్ వెల్ ఆస్ హెర్బల్ డికాక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటాయన్నమాట సో ఇటువంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఇంతకుముందు కాల్ వచ్చినట్టు ఇలాగ ఎక్కువసేపు బిజినెస్లో వాళ్ళు కూర్చొని పనిచేసే వాళ్ళల్లో డీటాక్సిఫికేషన్కి ఫ్యాట్ని బర్న్ చేసే మెడిసిన్స్ ఉంటాయండి సో అలాంటి మెడిసిన్స్ ఇస్తాం లేదా ఎవరికైనా హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నట్లయితే లేదంటే పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం రక్తహీనత ఇలాంటి కండిషన్స్ ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది చాలా సేఫ్ మెడిసిన్స్ అండి జస్ట్ చెట్ల నుంచి తీసిన సారాలు ఉంటాయి ఉన్న ఫ్యాట్ని కరిగించి శరీర ఆకృతి మన చక్కగా తీసుకొని రావడానికి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి మా ఒక్క హాస్పిటల్లోనే సుమారు ఇరవై నుంచి ముప్పై రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి ఎటువంటి ఆయిల్స్ వాడాలి అవన్నీ కూడా మేము కస్టమైజ్ చేయడం జరుగుతుంది ఓకేండి మరి సుజాత నుంచి సుజాత గారు సార్ సార్ నమస్కారం డాక్టర్ సార్ నమస్తే నమస్తే మేడం ఓకే నా వెయిట్ వచ్చేసి ఫైవ్ అవును సిక్స్టీ సెవెన్ మేడం ఎంత డైట్ చేసినా కూడా నా వెయిట్ తగ్గట్లేదు మీ వయసు ఫైవ్ మీ వయసు అండి మీ ఏజ్ వైస్ వచ్చేసి ట్వంటీ మ్యారీడ్ అండి మ్యారీడ్ టూ బేబీస్ మేడం ఒక పాప ఒక బాబు అంటే చాలా మందిలో అండి ప్రెగ్నెన్సీస్ తర్వాత ఇలా వెయిట్ గెయిన్ అనేది వస్తూ ఉంటుందండి చాలా ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెయిట్ తగ్గదు తగ్గదనమాట దీనికి ప్రధాన కారణం ఒక విధంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చు అంటే జ్యూరింగ్ ప్రెగ్నెన్సీస్ అప్పుడు కూడా హార్మోన్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటుంది శరీరంలో సో ఇటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కానీ మీరు బరువు అనేది తగ్గరండి ఫస్ట్ మీరు ఒక బ్రాండెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్తే మీకు కంప్లీట్ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీలో గనక ఏదైనా హార్మోన్ చేంజెస్ ఉన్నట్లయితే హార్మోన్స్లో అసమతౌల్యత ఉన్నట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మెడిసిన్స్ వాడండి అమ్మా అట్ ద సేమ్ టైం చాలా మందిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది అంటే బ్లడ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు జస్ట్ హీమోగ్లోబిన్ కాదు కాకపోతే చూడడానికి కూడా పేల్గా ఉండడం సాయంత్రం అయ్యేటప్పటికి అలసిపోవడం ఏ పని చేసుకోలేకపోవడం కొంచెం పని చేయంగానే బాగా ఆయాసం వచ్చేయడం ఇలాంటి సిమ్టమ్స్ చాలా చూస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం హెర్ ఉండడం సో అలా ఏదన్నా ఉన్నా కానీ రక్తాన్ని శుద్ధి చేసి రక్తం క్వాలిటీని ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి సో రక్తం క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కానీ చాలా మంది బరువు పెరిగిపోతూ ఉంటారండి వాటర్ రిటెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హార్మోన్ ఇంబ్యాలెన్స్లో లో కూడా సో మీలో ప్రాబ్లం ఏదో చూసి అకార్డింగ్లీ తగిన మెడిసిన్స్ వాడితే మాత్రం బరువు చాలా సులువుగా తగ్గిపోవచ్చు మీరు దీక్షిత దీక్షిత హైదరాబాద్ నుంచి గారు అమ్మా నమస్తే అండి నమస్తే ఏంటమ్మా ప్రాబ్లం నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఓకే నా వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ కేజీస్ నాకు నీస్ ప్రాబ్లం వస్తుంది నీస్ ప్రాబ్లం అండి ఓకే చెప్పండి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మీకు మోకాలు నొప్పులు వస్తాయి అంటే ఎక్కువ నించున్నా కానీ ఎక్కువ నడిచినా కానీ వస్తుంది అవునమ్మా చాలామంది మోకాలు నొప్పి రావడానికి అధిక బరువే కారణం అనుకుంటారు కానీ అది ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు మోకాల నొప్పులు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి కొంతమందిలో ఈ మలినాలు అనేవి టాక్సిన్స్ అక్యూములేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది హిస్టరీ ఆఫ్ చికెన్ గున్యా కావచ్చు లేదంటే కొంతమందిలో ఈ జీర్ణావస్థ లోపాలు అండ్ బాడీలో వేడి ఎక్కువగా ఉండడం లేదంటే రక్తం విశుద్ధి చెందడం ఇలా అనేక కారణాల వల్ల టాక్సిఫికేషన్ వల్ల కూడా మీకు జాయింట్ పెయిన్స్ రావచ్చండి దీంట్లో లక్షణాలు చూసినట్లయితే పొద్దున పూట నొప్పి ఎక్కువగా ఉంటుంది నొప్పి కంటే కూడా స్టిఫ్నెస్ ఎక్కువగా పట్టి వేసినట్టు ఉండడం జాయింట్ బరువుగా అనిపించడము అండ్ కొంచెం సేపు కూర్చునిగానే లెగాలు మీకు పట్టేసినట్టు ఉంటుందన్నమాట చూడడానికి కూడా వాపు ఉంటుంది సో ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఇది టాక్సిన్ అక్యూమిలేషన్ వల్ల మన శరీరంలో కొంత శాతంలో మలినా మలినాలు టాక్సిన్స్ అనేవి చేరుకుంటూ ఉంటాయన్నమాట ఇటువంటి టాక్సిన్స్ కనుక జాయింట్ చేరినట్లయితే ఇటువంటి ప్రాబ్లం వస్తుంది దీన్ని మేము ఆమవాతం వాతం అంటూ ఉంటామండి సో ఇటువంటి కండిషన్ ఉన్నా కానీ ఎక్స్పెషల్లీ కొంతమంది మహిళల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది బాడీలో సో ఇటువంటి వాళ్ళలో ఈ కండిషన్ చాలా ఎక్కువగా చూస్తాం లేదు అంటే అరుగుదల కూడా కారణం కావచ్చు ఈ మధ్య ఎర్లీ స్టేజెస్లోనే వాతం ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో డ్రైనెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉండడం వల్ల కొంతమంది మహిళల్లో థర్టీ ఇయర్స్ లోపే అరుగుదలకి లోన్ అవుతూ ఉంటుంది ఇటువంటి వాటిల్లో మీకు వాపు ఏమీ ఉండదు కానీ నొప్పి ఉంటుంది అండ్ శబ్దం వస్తూ ఉంటుంది మీరు నడిచేటప్పుడు మెట్లెక్కేటప్పుడు అదంతా కూడా సో అసలు కండిషన్ ఏదో చూసి వీటికి తగ్గట్టు నొప్పులకి ఎక్స్పెషలీ మోకాళ్ళ నొప్పి వెన్నొప్పి సమస్యలకి మర్మ చికిత్సలను చేస్తామండి సో మా హాస్పిటల్ స్పెషాలిటీ కూడా ఈ మర్మ చికిత్సలే ఇటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల సమస్య ఏదైనప్పటికీ మీకు రిజల్ట్స్ మాత్రం గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది ఓకే మరో కాల్ తీసుకుందాం అండి వెంకటరావు హైదరాబాద్ నుంచి వెంకటరావు గారు వెంకట్రావు గారు డాక్టర్ గారు తో మాట్లాడు ఆ మాట్లాడు నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం ఏంటండి రామాలంతి ఫోర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం ఓకే హలో వెంకట్రావు గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడాలి టీవీ వంకి చూడొద్దు అసలు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మేడం ఇది రామంతపూర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం చెప్పండి ప్రాబ్లం ఏంటండి మేడం అధిక బరువు బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం బాగా ఓకే ఆ దాంతో పాటు నాకు డయాబెటిక్ ప్రాబ్లం ఉంది మేడం ఓకే దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మేడం మీ దగ్గర బాడీ పెయిన్స్ అయ్యి వస్తున్నాయి డయాబెటిక్ ఒక మేడం ఓకే మీరు ఏం పని చేస్తారండి మేడం మీరు ఏం పని చేస్తారు నేను ఇది ఒక మార్కెటింగ్ జాబ్ చేస్తాను మేడం ఓకే డెఫినెట్గా మీకు ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి కేర్లీ ఆయుర్వేదంలో కాకపోతే మీ మెయిన్ సమస్య వచ్చేసి అధిక బరువు ఉన్నారు అట్ ద సేమ్ టైం నడుము నొప్పి వస్తుంది జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో దీన్ని బట్టి మీరు కేవలం బరువు తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా ఉండాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ముఖ్యం అండి సో మా కేర్లీ ఆయుర్వేదంలో చూసినట్లయితే మీకు డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ చాలా చక్కగా ఉంటాయి వీటి ద్వారా మీకు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది ఒక మూడు వారాలు నుంచి నాలుగు వారాల ట్రీట్మెంట్స్ ఉంటాయి మీకు స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట ఒక సైడ్ మీకు ఫ్యాట్ కరిగిస్తూనే ఇంకొక సైడ్ శరీరంలో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి డయాబెటీస్ కానివ్వండి అధిక బరువు స్థూలకాయం కానివ్వండి శరీరంలో కఫము మ్యూకస్ ఎక్కువ అక్యూమిలేట్ అవ్వడం వల్ల డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని కరిగించే ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉంటాయి మీకు కొట్టం చుక్కాది తైలం అని ఉంటుందండి అట్ ద సేమ్ టైం వారణాది కషాయం అని ఉంటుంది సో ఇవి వాడడం వల్ల రిజల్ట్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి మీరు బరువు తగ్గడమే కాకుండా డయాబెటిక్ లెవెల్స్ లో కూడా చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నొప్పులు కూడా తగ్గిపోతాయి బాడీ బేసిక్గా మీకు బాడీ ప్యూరిఫికేషన్ చేస్తాం ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో టిష్యూస్ ని నరిష్ చేస్తాం అనమాట సో ట్రీట్మెంట్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఉద్వర్తనం అని ఉంటుందండి దాంతోపాటు పిడిచల్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఈ రెండు ట్రీట్మెంట్స్ కనుక చేయించుకున్నట్లయితే రిజల్ట్స్ అస్యూర్గా ఉంటాయి మీకు అండి నమస్తే మేడం ఇది ఏంటంటే నేను ఇప్పుడు సెవెంటీ త్రీ కేజెస్ ఉన్నాను మేడం ఓకే ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హైట్ ఫైవ్ ఫోర్ ఉంటాను మేడం ఓకే సో అయితే ఇప్పుడు మీ దాంట్లో నాకు ఎలా అంటే నా దగ్గర ఒబెసిటీ అంటే ఇన్ ద సెన్స్ నాకు నడుమోద ఉన్న పొట్ట దగ్గర బాగా ఫ్యాట్ ఉంటుంది మేడం అవునండి చాలామంది అండి చాలా ఒబెస్ అయిపోయిన తర్వాత వస్తు ఉంటారు కానీ మీలాంటి వాళ్ళు ఎర్లీ స్టేజెస్లోనే గనక ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడినట్లయితే కేర్లీ ఆయుర్వేదం ద్వారా మీరు ఒబెస్ కాదు బట్ మీకు బాడీ షేపింగ్ అప్ ట్రీట్మెంట్స్ అనేవి ముఖ్యం అండి అంటే బాడీ మొత్తానికి కాకుండా ఇలాగ నడుము భాగంలో ఈ పొట్ట భాగంలో ఫ్యాట్ అక్యూములేషన్ అంటున్నారు కాబట్టి ఒకసారి చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయండి అంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కానీ జీర్ణావస్థ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నవారిలో ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం కొంతమంది మహిళల్లో ఏంటంటే ఈ పొట్ట దగ్గర టోనిసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మజిల్ వీక్గా ఉంటుందనమాట అట్ ద సేమ్ టైం జెనెటిక్ ఫ్యాక్టర్స్లో కూడా కొంతమంది మహిళల్లో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది పొట్ట భాగంలో అండ్ నడుము భాగంలో మీకు బాడీ షేపింగ్ అప్ మసాజెస్ చాలా చక్కగా ఉంటాయండి నలుగు పెడతారు చూసారా ఇళ్ళలో అలానే స్పెషలైజ్డ్ పౌడర్స్ అండ్ ఆయిల్స్తో మీకు మసాజెస్ అండ్ స్క్రబ్స్ నలుగు పెట్టినట్టు మసాజెస్ చేయడం జరుగుతుంది అనమాట ద్వారా మీకు చక్కటి శరీర ఆకృతి రావడమే కాకుండా మంచి బాడీ షేప్అప్ అవుతుంది అండ్ కొంతమందికి స్కిన్ ఫ్లాబీగా ఉంటుంది ముడతలు పడుతూ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు పోతాయి లైఫ్ లైన్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి